నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో వాలంటీర్ల కేంద్రంగా రాజకీయాలు జరుగుతున్నాయి అన్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం దుర్వినియోగం అవుతుందని పదే పదే విమర్శలు చేస్తున్న తరుణంలో చంద్రబాబు సైతం అందుకు అనుగుణంగానే స్పందించారు. దీంతో ఏపీలో జగన్ సర్కార్ ఎంపిక చేసిన వాలంటీర్ల వ్యవస్థ ఉండాలా, గత ప్రభుత్వ హయాంలో ఉన్న జన్మభూమి కమిటీలు కంటిన్యూ అవ్వాలా, వాలంటీర్ల సేవలు సంతృప్తిగా ఉన్నాయా లేదు, గతంలోని జన్మభూమి కమిటీలే కరెక్ట్గా పనిచేశాయా అనే విషయాలపై సర్వే చేయాలని చూస్తున్నారు అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా వచ్చే వారం గురజాలలో సర్వే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వెల్లడించారు. ముందుగా గురజాల నుంచి మొదలైన మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ చంద్రబాబు పవన్ల జన్మభూమి కమిటీలు కావాలా, జగన్ వాలంటీర్ల వ్యవస్థ కావాలా అనే అంశంపై సర్వే నిర్వహిస్తామని ఎమ్మెల్యే తెలిపారని తెలుస్తోంది. ఇదే సమయంలో సచివాలయంతో పాటు వాలంటీర్ల వ్యవస్థల వలన ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును జీర్ణించుకోలేకనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేస్తున్నారని కాసు ఆరోపించారు. ఎవరు ఏమనుకున్నా వచ్చే ఎన్నికల్లో గ్రామ వార్డు సచివాలయాలను వాలంటీర్ల పనితీరును చూపించే ఓట్లు అడుగుతామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సర్వేలో ప్రజలను భాగస్వాములను చేసి అభిప్రాయ సేకరణ చేస్తామని చెబుతున్న కాసు మహేష్ రెడ్డి ఈ సర్వే తర్వాత ప్రజలే ప్రతిపక్షాల చెంప చెల్లుమనిపిస్తారని వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో వాలంటీర్లకు జగన్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టు సమాచారం. ఎన్నికల ముందు నాటికి వాలంటీర్ల జీతాన్ని 10,000 చేయడానికి జగన్ ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. అదే గనక జరిగితే వాలంటీర్లు జగన్ విజయానికి పనిచేస్తారు గట్టిగా. సో ఆ నేపథ్యంలో ఇందుకే జగన్ జీతాల విషయంలో త్వరలోనే ఒక సంచలన ప్రకటన చేయనున్నారని అంటున్నారు.